కళ్యాణ్ మీకు 10 నిమిషాలు మాట్లాడతానని చెప్పాడు ఇవాళ, మీతో 10 నిమిషాలు మాట్లాడిపోతాను. నేను 10 నిమిషాల వరకు కదలను, నువ్వు 10 నిమిషాలు. బంగారం. థ్యాంక్ యూ. అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను సడన్గా నన్ను పిలిచారు ఇక్కడ, నాకు అసలు ఈ ఆడియో ఫంక్షన్ గురించి నేను తెలుసు. బంగారం క్లైమాక్స్ జరుగుతూ ఉంది, ఈరోజే ఫినిష్ అయింది. సో నేను మీతోటి మాట్లాడడానికి నిజంగా నేను ఏం ప్రిపేర్ అయ్యి రాలేదు. వినపడుతుందా? హలో హలో. అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నన్ను ఎక్కడి నుంచైనా సరే నా అసలు నా ఆయన ఫంక్షన్ పెట్టుకుని నన్ను పిలవగలిగే ఒకే ఒక వ్యక్తి అరవింద్ గారు. నేను రుణపడి ఉంది ఇద్దరు వ్యక్తులకి, నా తల్లిదండ్రులు కాకుండా అన్నయ్య చిరంజీవి గారు, రెండోది అరవింద్ గారు. ఆయన అంటే ఆయన లాంచ్ చేసింది రెండు సినిమాలు, ఆయనే లాంచ్ చేశారు. అది రెండు ఆయనకి అంత గొప్ప ఎక్స్పీరియన్సెస్ ఇవ్వలేదు. నా లోపల నుంచి ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఒక సూపర్ డూపర్ హిట్ ఆయనతో కాంబినేషన్ ఇవ్వాలని ఉంటుంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నా. అలాగే బన్నీ గురించి నేను అన్న చిరంజీవి గారి చాలా పెద్దరికం తీసుకొని మాట్లాడాలి, ఇంకా అంత పెద్దరికం లోపల రావట్లేదు. అలాగే తను చేసే డ్యాన్సెస్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ ఏ నేను చూస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాను, చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే ఈ ఫిల్మ్ సూపర్ డూపర్ హిట్ అవుదని ఆశిస్తున్నాను. అలాగే కరుణ చాలా వండర్ఫుల్ జాబ్ చేస్తుంటాను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ లాట్. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.